హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏం బాగుంటుందండి, మార్కెట్ బాగా బ్లడ్ బాత్ జరుగుతుంది. ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా క్రాష్ అయిపోయినాయి, బాగా క్రాష్ అయిపోయినాయి. ముఖ్యంగా దాంట్లో జపాన్ మార్కెట్ చూసుకుంటే చాలా దారుణంగా ఇవాళ పొద్దున్న ట్రేడింగ్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కూడా ఆపేశారు జపాన్ మార్కెట్లో. ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని మార్కెట్లు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా భయంకరంగా పడిపోయింది. అమెరికన్ మార్కెట్ ప్రస్తుతం బాగా డౌ జోన్స్ 1000 పాయింట్స్ డౌన్లో ఉందంటే ఆలోచించండి ఎంత బ్లడ్ బాత్ జరుగుతుందని. ఎందుకంటే అందరూ భయపడుతుంది, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ కంటిన్యూ అయితే అమెరికాలో రిసెషన్ వచ్చేస్తుందని భయపడుతున్నారు. ఈ రెండు విషయాలకి భయపడుతున్నారు. ఇరాన్ వాళ్ళు అంటాం, మేము ఇజ్రాయెల్ని అటాక్ చేయాలని అనుకోలేదు, కాకపోతే పరిస్థితుల ప్రభావం అట్లా వచ్చింది కనుక మేము చేయాల్సి వచ్చింది. కాకపోతే మరి ఎంతకాలం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది చూడాలి. బిట్కాయిన్ అయితే ప్రస్తుతం $53,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, $54,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక టైంలో $48,000 కిందకెళ్ళింది, మళ్ళీ డిప్ వస్తుంది, ఖచ్చితంగా కిందకి వెళ్తుంది. రేపు మార్నింగ్ ఇంకా డిప్ వస్తుంది. ఏమన్నా కిందకు వస్తే $45,000 బ్రేక్ చేసిందంటే $40,000 కూడా రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మిడిల్ ఈస్ట్లో టెన్షన్గానే ఉంది, ఇంకా సిచ్యువేషన్ బాగా టెన్షన్గా ఉంది. వార్ సిచ్యువేషన్ బాగా, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా క్రాష్ అయిపోయినాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. దాన్ని బట్టి అర్థమవుతుంది సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని. దానికోసం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం. అమెరికా మార్కెట్ అయితే చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా క్రాష్ అయిపోతుంది. ట్రెజరీ ఈల్డ్స్ కూడా బాగా పడిపోయినాయి. మరి ఎప్పటికి రికవర్ అవుద్ది ఏంటి, దీన్ని బేస్ చేసుకుని ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్స్ సెప్టెంబర్లో తగ్గిస్తాడా లేదా అన్నది ఒక సందేహంగా ఉంది. కనుక జాగ్రత్తగా కొన్ని పొజిషన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు స్పాట్లో, చూసుకోండి. కొన్ని కాయిన్స్ చెప్తాను, ఇంపార్టెంట్ కాయిన్స్ చూసుకోవాల్సిన, ఆల్ట్ కాయిన్స్ వాచ్ చేసుకోవాల్సినవి. అవి ఏంటంటే, ముందు ఎథీరియం 2,18,000 దగ్గర ఉంది. ఇంకా కొంచెం డ్రాప్ అయ్యి 2,00,000కి వచ్చిందంటే, 2,00,000 కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు షార్ట్ టర్మ్లో అంటే ఒక 2-3 డేస్ 1 వీక్ లోపు మీకు ఒక 30-40,000 లాభం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, ఎందుకంటే సిచ్యువేషన్ కానీ ఈ వార్ సిచ్యువేషన్ ఏదన్నా అందరూ కలిసి మాట్లాడి రెండు ఇజ్రాయెల్ని ఇరాన్ని కొంచెం కూల్ డౌన్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే బిట్కాయిన్ పరిస్థితి అంత తొందరగా బౌన్స్ బ్యాక్ అవ్వద్దు అనుకోవట్లేదు. ప్రస్తుతం ఉన్న బ్లడ్ బాత్ చూస్తుంటే జర్మనీ మార్కెట్ బాగా పడిపోయింది, విపరీతంగా పడిపోయింది. ఫుట్సీ యూకే మార్కెట్ బాగా పడిపోయింది. అన్ని ఆల్ ఓవర్ వరల్డ్, ఈ మార్కెట్ ఆ మార్కెట్, అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ బ్లడ్ బాత్ క్రాష్ అయిపోయినాయి మొత్తం. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా దానికి భిన్నం కాదు, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా క్రాష్ అవుతుంది, ఇంకా డౌన్కి వస్తుంది. బిట్కాయిన్ $50,000 ఆల్రెడీ బ్రేక్ చేసి ఉంది, $48,000 బ్రేక్ చేసిందంటే $45,000 బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్తుంది. జాగ్రత్తగా చూసుకుని ట్రేడింగ్ చేసుకోవడానికి ముఖ్యమైన కొన్ని కాయిన్స్ చెప్తాను, అవి వాచ్ చేసుకోండి. పాల్కాడాట్ ప్రస్తుతం ₹389 దగ్గర ఉంది. ఏమన్నా ₹350 కిందకు వస్తే ఒక ఛాన్స్ తీసుకోండి, స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేసుకోండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేసుకోవద్దు, రిస్కే. స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేసుకుంటే దాంట్లో మంచి ప్రాఫిట్ చూడొచ్చు. దాని తర్వాత డాచ్ కాయిన్ ₹8కి వచ్చింది, ₹8.50 దగ్గర ఉంది. ఇంకా కొంచెం కిందకు వస్తే అది కూడా బై చేసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకుని. స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడింగ్ చేయపాకండి. గాలా కాయిన్ ₹1.39కి వచ్చింది, ప్రస్తుతం ₹1.55 దగ్గర ఉంది. కొంచెం రికవర్ అయ్యి కింద పైకి వచ్చింది, బట్ మళ్ళీ డౌన్కి వస్తుంది. వస్తే అది కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ టైంలో ట్రేడింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు
ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎథీరియం సొలానా. సొలానా ఒకటి 11,000 రూపీస్ దగ్గర ఉంది. ఏమన్నా డ్రాప్ అయ్యి 10,000 కిందకు వస్తే ఖచ్చితంగా దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు షార్ట్ చేయొచ్చు. ఇంకా కూడా మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది కనుక షార్ట్ చేయొచ్చు. చూసుకోండి, జాగ్రత్తగా షార్ట్ చేసుకోండి. ప్రాఫిట్స్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే సడన్గా బౌన్స్ బ్యాక్ అయినా కూడా అంత తొందరగా బౌన్స్ బ్యాక్ అవ్వదు, మార్కెట్ కొంచెం టైం పడుతుంది. చూసుకోండి, అమెరికా మార్కెట్ సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. జపాన్లో ఇవాళ పడినంత మార్కెట్ డౌన్ వచ్చి 1987లో పడిందంట, దాని తర్వాత మళ్ళీ ఇవాళ పడటం. ఆల్ ఓవర్ వరల్డ్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది కనుక జాగ్రత్తగా చూసుకుని ట్రేడింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ లైక్ చేస్తే నచ్చితే మీకు బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.